హాయ్ అండి, అందరు బాగున్నారా? చాలా రోజులైంది కదండి వీడియో పెట్టి, అంటే నాకు కొంచెం నాది మెమరీ ఫుల్ నిమ్మడిపోయిందట నా ఫోన్లోనే, అందుకనే వీడియో పెడుతుంటే అయిపో అవ్వట్లేదు. అందుకే రోజుకి రేనట్టు నుంచి మొన్న రోజుకి ఒక్కొక్క వీడియో పెట్టాను. ఆదివారం వచ్చిందంటే ఆడవాళ్ళకి సెలవు ఎక్కడ ఉంటుంది, అందరికి సెలవు ఉంటుంది కానీ ఆడవాళ్ళకి సెలవే ఉండదు. మనకి ఆదివారం నాడు ఎక్కువ పని ఉంటుంది. ఆ సోమవారం మంగళవారం ఈ రెండు రోజులు కూడా నాకు అవ్వలేదు ఈ పని వల్ల, ఈ ప్రాబ్లం వల్ల. ఈరోజు బుధవారం కొంచెం అదే అది కాదు కొంచెం తీరుబట్ అయింది. అందరితో మాట్లాడదామని మన అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ బాగున్నారా? అందరూ బాగా అంటే మనకి అది కాదు నైరుతి పవనాలు. మన ఊరు వచ్చి ఆయన చెప్పడానికి ఒకరోజు మాత్రం మనకి కొంచెం వర్షం పడింది జల్లు. ఆ తర్వాత నుంచి మళ్ళీ చూసారు ఎండ, ఈరోజు చూసారు ఎంత ఎండ కట్టి అక్కిసిందో. ఎండ ఎలగలగక్కలేదు బాబో, ఎంత ఎండగుందో అసలు భరించలేకపోతుంది. బయటకు అసలు తలుపు తీస్తేనే బాగా ఘోరంగా ఉంది, అంత ఎండగుంది. అందరు పిల్లలకి జాగ్రత్తగా కాదండి, వర్షాకాలం వచ్చింది కదా కొంచెం, అంటే మనకి వర్షము వర్షాకాలం ఋతుపవనాలు వచ్చి అంటే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, అత్తారింటికి అల్లుళ్ళు వచ్చినట్టు మనకి ఈగలు దోమలు సేమలు అన్నీ వచ్చి వచ్చేది కదా, పొట్టలో నుండి బయటకు వచ్చేది వర్షానికి. వర్షాకాలం వచ్చిందంటే ఎంత ఘోరంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే బంధువులు వస్తారు రారు కదా, రా బంధువులకి ఇవ్వచ్చు అంటే బంధువులు కూడా రా బంధులే. మనం బాగుంటే సో ముందు బాధపడిన వాళ్ళు బంధువులు, ఎప్పుడు సంపద కలిగిన వేమన శతకం కూడా సుమతి శతకం వేమన శతకం పద్యాలు కూడా రాశారు కదా బంధువులు ఎప్పుడు వస్తారంటే, అలాగే మనం బాగున్నప్పుడే వస్తారు, మనం చెడిపోయినప్పుడు మనం చూసి నవ్వడానికి వాళ్ళు పనికొస్తారు. అలాగే మన కాదు, మన బాగా వర్షాకాలం వస్తుంది పంటలు పండేస్తే మనిషికి ఈగలు దోమలు మిడతలు కడతలు అన్నీ వచ్చేది. మన కడతలు కూడా మరి పూర్తి కడతలు వస్తాయి కదా, కలిగి ఒళ్ళంత కడతలే. రాత్రి ఇప్పుడు మా ఇంట్లో నుండి సామాన్లన్నీ శుభ్రం చేస్తారు సరిపోయింది నాకు తెల్లవారి నుంచి. ఆ కడతలు రాకుండానే మొత్తం అన్ని క్లీన్ చేసి మొత్తం అన్నికి శుభ్రంగా పెట్టాను. మరి ఏటి చేస్తాం చెప్పండి, పిల్లలకి కుట్టేస్తాయి కదా ఏమైనా, ఏ మూల మూల ఏటిని ఉండకూడదు. చిన్న పట్టు ఉంటే చాలు అక్కడ కాదు మొత్తం అన్ని వచ్చి గూళ్ళు గట్టి కొట్టేస్తాయి. సాలి పురుగులు ఇవి అవి వచ్చి ఇల్లు అంతా చెత్త చేసేది, అందుకని మొత్తం అంత క్లీన్ చేస్తున్నాం. ఈ కీటకాలు మరి మనమే బయట కాదండి, సమ్మర్ వెకేషన్స్ ఈ వెకేషన్స్ ఆ వెకేషన్స్ తిరుగుతాం బయట. ఈ ఎండకు భయపడి సమ్మర్ అంతా రావు, మరి వర్షాకాలం ఆహారం మరి ఆట కూడా ఆహారం కావాలని ఆ వర్షాకాలం ఆహారం వెతుక్కోవడానికి బయటకు వస్తాయి అన్నీ. కాబట్టి ఆట వెకేషన్స్ ఇప్పుడు మరి సమ్మర్ వెకేషన్ మన వెకేషన్ అయిపోయింది. మన వర్షాకాలం మనం ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లో ఉంటాం, మరి తడిసిపోతాం జ్వరాలు వస్తాయి ఇవతి ఇవతి అని మనం ఎక్కడికి వెళ్ళాము. ఆట వెకేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మనలో అది చెప్పడం మర్చిపోయింది. ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కొడతాయండి దోమలు. మనందరికి యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అంటారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఓ పాజిటివ్ పాజిటివ్ ఉంటుంది. నిన్ను కుట్టను నన్ను కుట్టను అనుకుంటా ఆ ఓ పాజిటివ్ ఎక్కువ మందికి ఉంటాయి కాబట్టి ఓ పాజిటివ్ వాళ్ళని కొడతాయట దోమలు. అది కూడా నిజమేట, నేను ఎంతవరకు నాకు తెలియదు అమ్మ. ఓ మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అందుకు మాకు ఎక్కువ దోమలు కొడుతున్నాయి, అందుకే మేము క్లీన్ చేసుకుంటాం. ఎందుకంటే ఓ పాజిటివ్ ఎక్కువ మందికి అదే ఉంటుంది కదా, యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ ఏదంటారు. కాబట్టి ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కొడుతుందట. కాబట్టి అందరూ శుభ్రంగా పిల్లలకి గట్టి బయటికి పంపిస్తారు దోమలు. ఎక్కడ చూడండి మన అసలే మన ఊళ్ళో మనం ఎంత అంటే మన ఇల్లు మనం తుడుచుకోవడానికి మన నీటి మనకి ఒళ్ళు అంగట్లు మన చెల్లెలకి మన అక్కలకి కాదండి. మనం నీరసం వచ్చేస్తుంది మనకి కాదు, కోవిడ్ ఇంజెక్షన్ వేసిన ప్రతి వాళ్ళకి ప్రతి చిన్న విషయానికే మనకి నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఏడు శాతం మన ఇల్లు మనం తుడిచేసుకుని రోడ్డు మీద గట్టి పడికండి పాప. మన తొక్కెంత ఎత్తలంట మున్సిపాలిటీ వాళ్ళు ఎంత బాగా వర్షానికి తడిసిందనుకోండి, వర్షాకాలం వచ్చిందనుకోండి, మరి వర్షానికి తడిసిందనుకోండి, శుభ్రంగా కుళ్ళు పద్ది ఈ మామిడి పళ్ళు ఈ పళ్ళు ఆ పళ్ళు రైతు బజార్ పక్కకి వెళ్ళండి, అసలు అక్కడ ఎంత చెత్త మొత్తం కాయగూరలన్నీ తీసుకెళ్ళి రోడ్ల మీద పడేస్తారు. మరి మనం ఈజీకి పడేస్తాం, ఎత్తిన వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుంది. మరి వాళ్ళకి ఎన్ని దోమలు ఎన్ని ఏగలు పురుగులు నరగలు అన్ని కురిస్తే వాళ్ళకి ఎన్ని రోగాలు వస్తాయండి. నిజంగా మనం అందరికీ వాళ్ళందరికీ పాదబంధం చేయాలి. వాళ్ళకి అప్పుడు రోజు కాదు మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు మనకు శుభ్రం అయిపోతుంది, మనం వెళ్ళకుంటాం మన పిల్లల పని మన ఇల్లు మనం తుడుచుకోవడానికి మన నీరసం వచ్చేస్తుంది, మనకు ఒళ్ళు బాధకం ఎక్కువైపోతుంది. కాబట్టి ఏడు చేస్తారంటే ఎక్కడ పడితే అక్కడ పడకుండా వచ్చి ఆ పెడతారు కదా మున్సిపాలిటీ వాళ్ళు డబ్బాలను పడియండి, అక్కడ పడితే పెట్టకండి పడికండి అని అసలు మన పిల్లలే కదా రోడ్డు మీద తిరుగుతారు, ఆ చిన్నపిల్లలు రోడ్ల మీద ఆడుకుంటారు కాదండి. ఎక్కడ పడితే అక్కడ మన జగనని పుణ్యం అనని ఏ రోడ్లు కూడా నీటికి లేవు. ఎక్కడ పడితే అక్కడ చూస్తే మనకు కాదు అనకూడదు కానీ ఓ బావిలో నీళ్ళు ఉన్నట్టుగా ఇంకుడు గోయిలు తావినట్టు రోడ్లు కూడా రోడ్ల మీద కూడా తవ్వేశారు ఇంకుడు గోయిలు. మరేంత మనం చెప్తాను కదా ఇంకుడు గోయిలు తాపండి ఇంకుడు గోయిలు తాపండి అని, అందుకని రోడ్ల మీద గోతులు తవ్వేశారు ఇంకుడు గోయిలు. ఆ గోతులు వెళ్ళకుండా ఎక్కడ ఎంత పిసర వర్షం పడి నీళ్ళు పడిందంటే ఆ నీటిలో పిల్లలు ఎట్టేస్తాయి దోమలు.
కాలరా టైఫాయిడ్ డెంగ్యూ ఇవన్నీ కదా మరి చికెన్ గన్యా ఎంతకు ముందు అనుకూడదు మరి చిన్నప్పుడు చికెన్ గన్యా అంటే చికెన్ ఎక్కువ తింటే వస్తుంది కాబట్టి చికెన్ తిన్న మ్యాన్స్ నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు చికెన్ గన్యా అంటే చికెన్ తినేసి వస్తే ఎక్కువ తినేసి వచ్చేద్దామని చికెన్ గుండె తినడం మనిషి సాలరీలు ఉండిపోయినా ఆ తర్వాత తెలిసిన చికెన్ గుండె చికెన్ తింటరాదు దోమల వల్ల వస్తుంది అందుకని కాబట్టి అందరూ ఏం చేస్తారంటే బంధువులు వస్తారంటే భయపడుతున్నారు ఎందుకంటే చికెన్ మటన్ ఫిష్ ఫ్రాన్స్ వండాలి కదండి భయం కాదు బంధువులు వస్తారంటే భయమే అలాగే బాత్రూమ్ బీ కేర్ఫుల్ బ్రదరు ఇవన్నీ వస్తాయి ఎందుకంటే మనం ఇవన్నీ మన మన బంధువులు అంటే ఇవే మనకి వేసవికాలం వెళ్ళిపోయింది వర్షాకాలం వచ్చిందంటే మన బంధువులు అంటే ఏగలు దోమలు సేవలు మిడతలు కడతలు ఇవన్నీ అవన్నీ కొడతాయి మన కడతలు వస్తాయి తర్వాత మన బొక్కరు గుండి సరిగ్గా టింగ్ డింగ్ డింగ్ మనం ఏది దొరికితే అది బక్కిరిసుకుంటాం అది ఆ కొట్టకు ఎక్కడ కొడతాయి వీపు మీద కొడతాయి చూడండి అక్కడ బొక్కరు కోలేవు ఎవరు కాదు ఎవరికి దొరికిస్తే ఆడే బొక్కరు కోలేము సామెత కూడా ఉంది కానీ మన వీపు మీద మనం బొక్కరు కోలేము కదా పక్క వాళ్ళు బక్కరం అంటే గోల్ ఉంటే పర్లేదు గోల్ లేదనుకోండి ఆ బక్కర్లే వాళ్ళ శుభ్రం బక్కర్ లేకపోతే మనం ఏ దువ్వుని దొరుకుతుంది కొంతమంది గరిట్లు నిజం చెప్పండి సెల్లు మీరు గరిట్లు గట్టి వాడు నేను కూడా వాడుతాను గరిట్లు ఆటలు కళ్ళు ఇవి కూడా మరి బొక్కరు కూడా అందుకే వీపల బొక్కరు కొట్టుకోండి మనసు అయ్యాంది కదా అందుకనే బొక్కరు కూడా అందుకే ఇవన్నీ వాడతాం కాబట్టి ఈ మనం పరిశుభ్రంగా ఉండండి ఆ మొక్కలు కూడా కొంతమంది ఎక్కువ పెరట్లను మొక్కలు గట్టి మొక్కల్లోని కూడా దోమలు గట్టి ఉండిపోతాయి కాబట్టి అన్ని శుభ్రంగా అన్ని క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది ఎక్కడ ఆకులు గట్ట పడకుండా ఉంటే మనకు నీట్గా ఉంటే దోమలు గట్టి ఉండవు పిల్లలు పెట్టేసాయి అంటే ఇంకా చచ్చిపోతాము మరి బయటకు వెళ్ళామంటే గుట్టాయంటే జ్వరాలు ఇంకా అన్నీ వస్తాయి మరి ఎందుకు మనం చెప్పక్కర్లేదు ఇవి వస్తాయి అవి వస్తాయి అని లైన్గా కంటిన్యూ స్టార్ట్ అయిపోతుంది ఇప్పటి నుంచి హాస్పిటల్లో డాక్టర్లు కూడా బిజీగా ఉంటారు ఎందుకంటే వేసవికాలం అంటే సీజన్ మారుతున్నప్పుడల్లా వాళ్ళు బిజీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి చెప్పక్కర్లేదు కదా మరి వైరస్లు వస్తాయి మన సీకే కాదండి కోవిడ్ తర్వాత వైరస్ అంటే మనం భయపడ్డాం మానసిమని కానీ మరి జ్వరాలు వచ్చాయంటే మామూలు గట్టి నీరసంగా ఉంటుంది 3 రోజులు మనం అలా నీరసంగా ఉంటాం ఏ పని చేయలేం కదా పిల్లలు గట్టి రోడ్డు మీదకి వెళ్తాం వాళ్ళు కొంచెం నూనె గట్టి రాయండి అదేదో కార్బన్ ఏదైతే మొక్కటండి కార్బన్ ఏదైతే దోమలు సంపిన మొక్కలు కూడా ఉంటాయట మన ఇంట్లోనే అవి ఎవరు దొరికితే పెట్టుకోండి ఒక్క పెట్టుకుని దాని ఒకట కాదు కొండపై కొప్పాక ఏదో అనివ్వరండి మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇలాంటి చిన్న ఆయుర్వేద వైద్యం అంతా చేసేది నాకు ఇప్పుడు అవన్నీ ఆకులు పేర్లు గుర్తురావట్లేదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి రోడ్ల మీద పల్లెటూళ్ళు అయితే ఆ ఆకు తీసి ఆ ఆకుని ఎండబెట్టి ఆ ఆకుని శుభ్రంగా పొగేసిరు దూపాలు వేసేవారు మా ఇంట్లో మీద దూపం వేస్తుంది ఇప్పటికి దూపం సాంబ్రాణ దూపము గుగ్గులు దూపం గట్టి వేసుకున్నామంటే శుభ్రంగా ఏగలు దోగలు రావు శుభ్రంగా మన శుభ్రం మన ఇల్లు శుభ్రం పరిశుభ్రంగా ఉంచుకోండి చుట్టుపక్కల అంత పరిశుభ్రంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ నీళ్లు గట్టి నిలవ ఉండకుండా చూడండి ఎలాగే మన మురికి కాలువల్లో గట్టి నిలవ ఉంటుంది మరి ఆలు అది మున్సిపాలిటీ పని కొన్ని మున్సిపాలిటీలు చేయాలి కొన్ని మనం చేయలేము కదా మన ఇంటి మీద మనం శుభ్రం చేసి ఎక్కడ పడితే అక్కడ తొక్కులు గట్టి పారకుండా చక్కగా మున్సిపాలిటీ చెత్తడోకులు కరెక్ట్గా వేయండి వేస్తే కూలిపోతే పాప మాలకి బాధ పాప మున్సిపాలిటీలు ఎత్తాలి కదా కాబట్టి మన బంధువులు అందరూ వస్తారు మన బంధువులు రా బంధువులు మన పీక్కుంటే మన ఒంట్లో నుండి బ్లడ్ అంతే ఓ పాజిటివ్ సగం ఎత్తుకెళ్ళిపోయాను కాలే వస్తాను అంటే మనందరూ బ్లడ్ గ్రూప్ అదని మనందరూ రక్తాన్ని కూడా లాక్ వెళ్ళిపోవడానికి బంధువులు బాగా వస్తారు కాబట్టి జర భద్రంగా ఉండండి అందరూ కొంచెం పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం నూనె ఏదో రాసి పంపించండి నూనె రాస్తే ఒంటికి దోమలు కొట్టమంటారు కాబట్టి పిల్లలకి కొంచెం జాగ్రత్త చూసుకొని అందరూ ఎక్కడన్నా మన ఇంటి పరిశుభ్రాలు అన్ని శుభ్రంగా చేసి ఎక్కడ కూడా నీళ్లు గట్టి నిలబడకుండా రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ పడితే ఏ ఆహారాలు పదార్థాలు తినకండి ఎందుకంటే అది చూస్తేనే వర్షం పడుతుంది ఎక్కడ పడితే అక్కడ కడిగేస్తారు ఎక్కడ పడితే అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్ల కూడా మనకు కలరా ఇవన్నీ వస్తాయి కాబట్టి దయచేసి పిల్లలు కూడా ఏ చిన్నపిల్లలు అసలు ఉండరు కాబట్టి ఏ బీచ్లకి ఏ పానీపూరీలు ఎక్కడెక్కడ ఏడు పడితే అవి తినకుండా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండండి వర్షాకాలం కొంచెం వేడివేడి బజ్జీలు ఎలాంటి తినాలనిపిస్తుంది మనం ఇంట్లో వండుకోవడం అంటే కొంచెం మనకు బద్ధకం వేసింది అనుకోండి ఈ అక్కడ కొట్టు మీద అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే మనకు వచ్చేది ఏ గబ్బుకి నేను కొనేసుకుంటాం కానీ వర్షాకాలం ఇవన్నీ కొంచెం చేసుకోకుండా ఉంటే మంచిది కాబట్టి బంధువులు వస్తారు కాబట్టి మీ అందరూ భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు ఎందుకంటే బంధువులు వస్తారు జర జాగ్రత్తగా ఉండండి అందరూ అలా వాటి నుండి మన బారిన పడకుండా వైరస్లు బారిన పడకుండా ఏటి బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మన ఇమ్యూనిటీని మన శక్తిని మనమే కాపాడుకోవాలి కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారని అలాగే మన ఆటలు పాటలు మన మాటలు
నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంట కొట్టండి. అందరికి ఫార్వర్డ్ షార్ట్లు బాగా చదువుతాను. కాదండి 200,000 మంది చూసిరండి, కాదండి 2,700 మంది. నేను మొన్న ఎప్పుడు చెప్పాను కాదండి 100 మంది వారానికి అవుతారు, ఒకరోజు మాత్రం 100 మంది అయిపోయారు సబ్స్క్రైబర్స్. 100 మంది ఒకరోజు అయిపోయారు అని అందరికి థ్యాంక్స్ చెప్పాను. ఎప్పుడేటంటే 300 మంది అవ్వని చెప్పేసి కాదు 8 రోజులు అవుతుంది, 30 రోజులు చేసినట్టు 300 మందిని. కాదండి మరి గవర్నమెంట్ అండి, సబ్స్క్రైబ్ చూస్తున్న వాళ్ళందరూ మామూలుగా చూసేస్తాను, సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట కొట్టి నోటిఫికేషన్లు అవన్నీ చూసుకొని మన సబ్స్క్రైబర్స్ అంటే మనం ఎంకరేజ్ చేయాలి కదండి. మనం మంచి మంచి పనులు బాగా చేస్తాము, ఎందుకంటే ఎండకు భయపడి ఎక్కడికి బయటకు వెళ్ళడం మనసము, ఇంక మొదలెట్టమంటే ఆపము. కాబట్టి మన మనతో స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, కొన్ని రోజులు వచ్చి మనం రెస్ట్ తీసుకుందాం, ఎందుకంటే 10 సంవత్సరాలు పట్టి నాన్ స్టాప్ కష్టపడ్డామండి. కష్టపడ్డాము, ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం మన ప్రయాణం మనం మొదలు పెడదాము. మొదలు పెట్టామంటే ఆపే ప్రసక్తి లేదు, కాబట్టి అవి కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. మరి దానికి అందరూ హెల్ప్ చేయండి, మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన బెల్ గంట కొట్టండి. చూసిన వాళ్ళందరూ 2 లక్షలు ఈ నెల అయితే 2,28,000 250,000 అంతమంది వ్యూస్ వచ్చాయి. 2,50,000 వ్యూస్ వచ్చి 2,700 మంది సబ్స్క్రైబర్స్ అంటే ఏంటండి బాగుందా? కాబట్టి అదంతా మీకే వినడానికే బాగలేదు. కాబట్టి మన ఛానల్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కట్టుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి, మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ శుభరాత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ హర్ష అండి.